అందరికి హాయ్, నా పేరు షగుఫ్తా. నేను ఫిఫ్త్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, ఇక్కడనే చదువుతున్నాను. కీవ్ స్టేట్, అది ఓ బొగమ్లెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. నేను మండే స్టార్ట్ అయ్యాను. యాక్చువల్ 24th వి హర్డ్ అ సౌండ్, దెర్ వాజ్ అ బిగ్ బ్లాస్ట్. యాక్చువల్లీ వి డింట్ హర్డ్ దట్. మా పేరెంట్స్ కాల్ చేసి చెప్తున్నారు న్యూస్లో అంతా వస్తుంది ఏంటి అని చెప్పి. అప్పటికి మేమేం వినలేదు. అప్పుడు కాలేజ్ నోటీస్ వచ్చింది, ఏమన్నా ఇంకా ఏమన్నా సౌండ్స్ వినిపిస్తే, ఏమన్నా సైరన్ వస్తే మీ దగ్గరలో ఉన్న బంకర్స్కి వెళ్ళి చేరమని చెప్పింది. కావాల్సిన ఫుడ్ వాటర్ అంతా ముందే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకొని పెట్టుకోండి అని చెప్పింది. మేము అప్పుడే వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి కావాల్సిన అన్ని తెచ్చుకొని పెట్టుకున్నాము. దెర్ వాజ్ మాకు అప్పుడైతే ఇంట్లో అయితే కష్టం ఏం పడలేదు. తర్వాత మేము 3 times వచ్చి సైరన్ విన్నాము. 3 times వెంట్ టు బంకర్. బంకర్లో వచ్చి చాలామంది ఉన్నారు, యుక్రేనియన్స్ కూడా చాలామంది ఉన్నారు. అక్కడ చాలా కష్టంగా అయింది, బికాస్ అసలు ప్లేస్ లేదు కూర్చోడానికి కూడా. చిన్న చిన్న బేబీస్ ఉన్నారు, 1 month old బేబీస్ కూడా అక్కడే ఉన్నారు. ఇంకా వచ్చి నెక్స్ట్ డే వీ కేమ్ బ్యాక్ హోమ్. అక్కడ వచ్చి వి హ్యాడ్ ఫుడ్ ఇన్ ఆ హోమ్. దగ్గరే ఉంటుంది బంకర్, ఇంటికి దగ్గరే ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి వర్ థింకింగ్, అంటే ఇక్కడ నుంచి యుక్రెయిన్ వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించాము. ఇండియాకి రావాలా వద్దా అని చాలా ఆలోచించాము. మై బ్రదర్ సెడ్ దట్ యూ హ్యావ్ టు డేర్ దిస్, నువ్వు రావాలని అన్నాడు. సో మేమంతా డిసైడ్ అయ్యాము ఒకసారి ఇక ధైర్యం చేసి స్టార్ట్ అయ్యామని. నేను మండే, మేము అందరం మండే స్టార్ట్ అయ్యాము. మండే ఇంటి దగ్గర నుంచి టాక్సీలో వెళ్ళాము రైల్వే స్టేషన్, ఒకసారి రైల్వే స్టేషన్ వెళ్ళాము. అక్కడ వచ్చి 2 hours వెయిట్ చేశాక అక్కడ యుక్రెయిన్ గవర్నమెంటే ట్రైన్స్ ప్రొవైడ్ చేసింది, ఇంటర్సిటీ ట్రైన్స్. అక్కడ ఎక్కాము. అక్కడ ఎక్కి 9 to 10 hours పట్టింది ఇంకో స్టేట్ వెళ్ళడానికి, లవీవ్. అది కొంచెం వెస్ట్ సైడ్ ఉంటుంది. అక్కడికి వచ్చాక మేము ఈవినింగ్ చేరాము. అక్కడ యాక్చువల్గా కర్ఫ్యూ ఉండింది. కర్ఫ్యూ అప్పుడు బయటకు వెళ్ళొద్దు, ఎందుకు ప్రాబ్లం అవుతుంది, రష్యన్ సోల్జర్స్ కూడా బయట ఉంటారు అని చెప్పి మేము నైట్ అంతా అక్కడే స్టే చేసాము. స్టే చేసి యుక్రేనియనే మొత్తం చూసుకుంది, ఫుడ్ వాటర్ మొత్తం చూసుకుంది, వాళ్ళే చూసుకున్నారు. అక్కడ నుంచి మళ్ళీ వచ్చి మార్నింగ్ బస్ మాట్లాడుకొని వి వెంట్ టు చాప్ స్టేషన్. షాప్ స్టేషన్కి వెళ్ళాక అక్కడ మొత్తం చూస్తే మొత్తం హాల్ అంతా నిండిపోయింది, అంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ మళ్ళీ టికెట్ తీసుకొని అక్కడ పాస్పోర్ట్ మీద స్టాంప్ వేయించుకోవాలి. అక్కడికి వెళ్ళి లైన్గా పంపించారు. ఫస్ట్ యుక్రేనియన్స్నే పంపించారు, ఎవరైనా అంతే కదా, ఫస్ట్ వాళ్ళ కంట్రీ వాళ్ళనే చూసుకుంటారు. తర్వాత వచ్చి గర్ల్స్ని పంపించారు, బాయ్స్ని కాసేపు ఉంచేశారు. అలానే మేము ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళాం కాబట్టి కలిసే రావాలి, అందుకు వాళ్ళ కోసం జహోని స్టేషన్లో వెయిట్ చేశాము. అప్పటికే మా స్టాంపింగ్ అయిపోయింది, వి క్రాస్ ద బార్డర్. అక్కడ వెయిట్ చేశాక ఎవ్రీవన్ మేమంతా గ్యాదర్ అయ్యాము. గ్యాదర్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకున్నాము. మళ్ళీ జహోని స్టేషన్లో వాళ్ళ గవర్నమెంట్ ఫుడ్ సప్లై చేసింది. మళ్ళీ అక్కడి నుంచి వి వెంట్ టు బుడాపెస్ట్. బుడాపెస్ట్ వచ్చి అక్కడ హంగేరీలో పెద్ద స్టేట్. అక్కడికి వెళ్ళి చేరుకున్నాక ఇండియన్ ఎంబసీ, హంగేరీలో ఇండియన్ ఎంబసీ వాళ్ళు వచ్చారు. ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ని గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళ హోటల్స్కి పంపించింది. మాకు చూసుకున్న వాళ్ళు మాత్రం అపోలో టైర్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. వాళ్ళే వాళ్ళ సొంత హోటల్స్లో ఉంచి ఫుడ్ మొత్తం, కొందరైతే బట్టలు కూడా తెచ్చుకోలేదు, వాళ్ళందరికీ అన్ని క్లోత్స్ సప్లై చేశారు, మొత్తం చూసుకున్నారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ టూ డేస్ అక్కడ స్టే అయ్యాక మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ సొంత బస్సులోనే వాళ్ళు వచ్చి బుడాపెస్ట్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఫుడ్ సప్లై చేశారు, హవేలీ రెస్టారెంట్, హంగేరీ వాళ్ళే ఫుడ్ సప్లై చేశారు. అందరూ అయిపోయాక మళ్ళీ అక్కడ ఫ్లైట్ తీసుకున్నాము. అక్కడ నుంచి ఫ్లైట్ వచ్చి ఇస్తాంబుల్లో ఆగింది. ఇట్ వాస్ లైక్ 3 hours జర్నీ. అక్కడ మళ్ళీ 2 hours స్టే. మళ్ళీ ఇస్తాంబుల్ నుంచి వికేమ్ టు ఢిల్లీ. ఢిల్లీలో ద జర్నీ వాస్ లైక్ 6.5 hours. ఢిల్లీ వచ్చాక మార్నింగ్ ఢిల్లీ రీచ్ అయ్యాము. మళ్ళీ అక్కడ ఎవరెవరి గవర్నమెంట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ స్టూడెంట్స్ని కలెక్ట్ చేసుకున్నారు ఢిల్లీలో. నేను కూడా మా గవర్నమెంట్ సైడే వెళ్ళి అక్కడ నేను వాళ్ళు అకామిడేట్ చేశారు, మాకు అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మాకు మళ్ళీ మా స్టేట్కి పంపించారు. అండ్ ఎవరెవరు ఇందులో హెల్ప్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, దే బిలీవ్డ్ ఇన్ అస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. రష్యాలో ఉగ్రెయిన్పై దాడినే మీకు ఏ రకంగా మీరు ఇబ్బంది లేదు, దాని గురించి పూర్తిగా వివరించండి. మేము యాక్చువల్గా వచ్చి ముందే స్టార్ట్ అయ్యాము, సో మేము అంత పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు ఇచ్చుకున్న స్టూడెంట్స్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు.
వాళ్ళకి సరిగ్గా ఫుడ్ లేదు. సుమి యూనివర్సిటీ సుమి స్టేట్ అయితే చాలా కష్టంలో ఉంది. ఆ స్టూడెంట్స్ ఇంకా అక్కడే ఇరుక్కొని ఉన్నారు. మా ఫ్రెండ్ ఇంకా అక్కడే ఉంది, ఇంకా రాలేదు. మొత్తం ఇప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ అక్కడ చూసుకుంటుంది. మేమైతే బార్డర్ క్రాస్ అవ్వడానికి మొత్తం మా సొంత కష్టంతోనే మేము బార్డర్ క్రాస్ అయ్యాము. అక్కడ నుంచి హంగేరి నుంచి ఇండియన్ గవర్నమెంట్ చూసుకుంది. బంకర్లో 2 డేస్ ఉన్నాం సార్. యా, బంకర్లో కొంచెం కష్టంగానే ఉంది. బికాస్ బంకర్ అనేది వాళ్ళు ఏం స్పెషల్గా కట్టించి ఏం పెట్టలేదు. ఇట్స్ జస్ట్ అన్ అండర్ గ్రౌండ్. అక్కడ ఎలా ఉంటుంది, అండర్ గ్రౌండ్లో మొత్తం పైప్ లైన్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ డే బంకర్లో యువర్ లైక్ 6 అవర్స్, నెక్స్ట్ డే యువర్ లైక్ 7 అవర్స్ ఉన్నాం. అంటే బంకర్లో మీకు భోజనాలు వాటర్ అవన్నీ సఫర్ ఉంటాయి? లేలే, మేము ఇంట్లో దగ్గరే కదా, ప్రతి అపార్ట్మెంట్స్ దగ్గర బంకర్స్ ఉంటాయి. సో యువర్ హ్యావింగ్ అవర్ ఓన్ ఫుడ్. థ్యాంక్ యూ.